ఫ్రెండ్స్ వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ నేను మీ జగన్మోహన్ రెడ్డి పాతకోట ఈ సెషన్లో మనం హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటి ఆ యొక్క పుట్టుక నిర్మాణ క్రమం ఎలా జరిగింది అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటి పుట్టుకు సంబంధించినటువంటి ఒక బేసిక్ స్ట్రక్చర్ మనకి ఇందులో తెలుస్తుంది. అందులో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకు ఖండ చలన సిద్ధాంతం, కాంటినెంటల్ డ్రిప్ థియరీ అంటాం. 1915 జర్మనీ దేశానికి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ వెజినర్ అనేటటువంటి భూభౌతిక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతమే ఖండ చలన సిద్ధాంతం. దాన్ని మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటాం. అంటే ఈయన ఉద్దేశంలో ఖండాలన్నీ ఒకప్పుడు కలిసి ఉండేవి, తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఖండాలన్నీ విడిపోయాయి అన్నటువంటిదే ఈ సిద్ధాంతం యొక్క ప్రాథమిక భావన. కొద్దిమంది దీన్ని ఇట్స్ ఏ రిడిక్యులస్ థియరీ, ఒక హాస్యాస్పదమైనటువంటి దానిగా కొట్టి పడేశారు కూడా. కానీ అతను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని కొంత మార్పులు చేసి ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరిస్తుంది. ఆ కొత్త సిద్ధాంతం పేరే పలక విరూపక సిద్ధాంతం, ప్లేట్ టెక్టోనిక్ థియరీ. అసలు ఏంటిది ఈ వెజినర్ ప్రతిపాదించినటువంటి ఖండచన సిద్ధాంతం, ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రతిపాదించినటువంటి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏం చెప్తుంది చూడండి. వెజినర్ ప్రకారం ఈ మొత్తం 7 ఖండాలు ఏవైతే ఉన్నాయో, ఈ 7 ఖండాలు ఉన్నటువంటి ఈ మొత్తం భాగం ఒక 22 కోట్ల సంవత్సరాల క్రిందట మొత్తం కలిసి ఉండేది, ఒకే ఒక భూభాగంగా ఉండేది అని ఆయన పేర్కొన్నాడండి. మెయిన్ కాన్సెప్ట్ అదే. ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఉన్నటువంటి మొత్తం జలభాగం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం జలభాగం, ఇక్కడ ఉన్నటువంటి 7 ఖండాలతో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని ఆయన ఒక పేరు ఇచ్చాడు, పాంజియా. పాంజియా చూడండి, పాన్ అంటే అర్థం ఏంటిదంటే సింగల్, ఒకే, జియో భూభాగం. ద సింగల్ సూపర్ కాంటినెంట్ ఈజ్ కాల్డ్ పాంజియో. ఇదిగోండి 7 ఖండాలతో ఉన్నటువంటి ఒక మహాభూభాగం. ఈ పదం మనం తరచుగా ఈ మధ్యకాలంలో వాడుతున్నాం, పాన్ అమెరికా, పాన్ ఆఫ్రికా. ఈ మధ్య మనం సినిమాలకు సంబంధించినటువంటి పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా మీన్స్ ఒకటే హోల్, పాంజియో. నెక్స్ట్ చూడండి, ఏవైతే మనము 5 మహాసముద్రాలు ఉన్నాయో, 5 మహాసముద్రాలు కలిసి ఒకే ఒక జలభాగంగా ఉండేవి. ద సింగల్ సూపర్ ఓషన్ ఈజ్ కాల్డ్ పంతలసా. పాన్ తలసా, పంతలసా చూడండి. పాన్ మీన్స్ సింగల్, తలసా మీన్స్ వాటర్. 5 మహాసముద్రాలు కలిసి ఉన్నటువంటి ఒకే మహాజలభాగాన్ని పాంతాల్సా అంటాం. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్యాంజియా మధ్య భాగంలో ఒక 22 కోట్ల సంవత్సరాల కిందట మీసోజోయిక్ పీరియడ్లో, మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ మీసోజోయిక్ సంబంధించినటువంటి, మీసో మీన్స్ ఆర్ మెసో మీన్స్ మిడిల్, మెసోజోయిక్ పీరియడ్లో మధ్యజీవ మహాయుగంలో ఈ యొక్క పేంజియా మధ్య భాగంలో ఒక బ్రేక్, ఒక చీలిక వచ్చింది. ఆ చీలిక వచ్చినటువంటి ఆ భాగాన్ని వెజినర్ ఒక సముద్రంగా పేర్కొన్నాడు. ఆ సముద్రం పేరే మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి టెతిస్. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటిదే ఈ టెతిస్ సముద్ర భాగం. మనం ఏవైతే హిమాలయ పర్వతాలు పుట్టాయి అని చెప్పుకుంటున్నామో, ఆ హిమాలయ పర్వతాలు ఏ సముద్రం నుండి లేకపోతే ఏ అభినతి నుండి ఆవిర్భవించాయంటే టెతిస్ సముద్ర భాగం నుంచి, లేకపోతే టెతిస్ భూ అభినతి నుండి. ఇట్స్ ఎ జియోసింక్లైన్, ఒక చాలా పెద్దదైనటువంటి వెడల్పైనటువంటి పొడవైనటువంటి ఒక లోయ ప్రాంతాన్ని మనం భూ అభినతి అంటాం, జియోసింక్లైన్. బాగా గుర్తుపెట్టుకోండి జియోసింక్లైన్. జియోసింక్లైన్స్ ఆర్ ద క్రాడిస్ ఆఫ్ ద మౌంటైన్స్. ప్రపంచంలో పుట్టేటటువంటి ముడత పర్వతాలన్నీ కూడా భూ అభినతి నుండే పుడతాయి. అందుకే దాన్ని అంటున్నాం ఈ యొక్క ముడత పర్వతాల యొక్క నిర్మాణ క్రమానికి ఊయల లాంటివే ఈ యొక్క జియోసింక్లైన్స్. ఇదిగో అదే ఒక టెతిస్
సముద్ర భాగం. ఇక్కడ చూడండి, ఈయన సిద్ధాంత వివరణలో భాగంగా పైన ఉన్నటువంటి సగభాగాన్ని మనం మామూలుగా ఉత్తరార్ధగోళం అన్నాం కదా, అదేవిధంగా టెతిస్క్ పైన ఉన్నటువంటి ఎగువన ఉన్నటువంటి భాగాన్ని వెజినర్ అంగారా భూభాగం, అంగారా ల్యాండ్ అన్నాడు. దాన్నే ఇంకొక పేరుతోటి లారేషియా, లారెన్షియా భూభాగం కూడా పేర్కొన్నాడు. ఈ యొక్క అంగారా భూభాగంలో నార్త్ అమెరికా, యూరప్, ఆసియా మూడు ఖండాలు కలిసి ఉన్నాయి. ఇదిగో ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ పశ్చిమ భాగం ఏమో నార్త్ అమెరికా, ఈస్టర్న్ పార్ట్ ఏమో ఆసియా, మధ్యలో ఉన్నటువంటిది ఏమో యూరప్. మూడు ఖండ భాగాలు ఉన్నాయి అక్కడ, కానీ కలిసే ఉన్నాయి, ఇంకా విడిపోలేదు. ఆ తర్వాత క్రమంలో ఉత్తర అమెరికా పశ్చిమంగా వెళ్ళిపోవాలి, అంగారా నుండి విడిపోయి యూరప్ ఆసియా అక్కడే ఉండాలి, ఎందుకంటే చాలా పెద్ద భాగం, వాటి మధ్యలో బ్రేక్ లేదు కనుక. కింద ఉన్నటువంటి ఈ భాగం చూడండి, ఇదిగో ఈ భాగం, దీన్ని గోండువానా అంటారు. గోండువానా పైన ఉన్నటువంటిదేమో అంగారా, కింద ఉన్నటువంటిదేమో గోండువానా. ఈ గోండువానా భూభాగంలో ఇప్పుడు మనం ఏవైతే ఖండాలు అని చెప్పుకుంటున్నామో, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, భారతదేశానికి సంబంధించినటువంటి దక్షిణ భాగమైనటువంటి ద్వీపకల్ప పీఠభూమి, అరేబియా పీఠభూమి, మన భారతదేశానికి పక్కనే ఉన్నటువంటి అరేబియా, భారత ఉపఖండానికి పక్కనే ఉన్నటువంటి అరేబియా పీఠభూమి, భారతదేశానికి తూర్పు వైపున అంటే మయన్మార్ యొక్క తూర్పు భాగాన దిగువ భాగాన ఉన్నటువంటి మలయా ద్వీపకల్పం, ఇవన్నీ కూడా అంగారా, సారీ, గోండువానా భూభాగంలో భాగాలు. ఓకే, అంగారా భూభాగం నుండి విడిపోయి ఉత్తర అమెరికా ఈ విధంగా పశ్చిమంగా వెళ్ళిపోయింది, మరి గోండువానా భాగాలు, గోండువానాకు సంబంధించినటువంటి అంశాలు చూడండి. నేను ఒక చిన్న బొమ్మ ద్వారా ఇక్కడ చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గోండువానా భాగాలు చూడండి ఎలా విడిపోయాయో. చూడండి ఇలా పొడవుగా ఉన్నటువంటిది ఇది దక్షిణ అమెరికా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి మరొక ఖండ భాగం చూడండి. ఆఫ్రికా, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ తోక లాంటి తోక ఉన్నటువంటి ఖండ భాగాన్ని చూడండి, అంటార్కిటికా. ఇక్కడ ఉన్నటువంటి మరొక ఖండ భాగాన్ని చూడండి, ఇది ఆస్ట్రేలియా. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆఫ్రికాకు ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి ఈ గ్యాప్లో ఉన్నటువంటి ఈ యొక్క ద్వీపకల్ప భాగాన్ని చూడండి, ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా, అదే మన భారతదేశానికి సంబంధించినటువంటి దక్షిణ భాగమైనటువంటి ద్వీపకల్ప పీఠభూమి భాగం. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాప్లో ఉన్నటువంటి ఈ భాగం అరేబియా పీఠభూమి, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాప్లో ఉన్నటువంటి మరొక భాగం మలయా ద్వీపకల్పం, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న భాగాలు ఫిలిప్పైన్స్ ద్వీపాలు ఇతరత్ర. అంటే ఇలా ఉన్నటువంటి గోండువానా భూభాగం ఏవో కారణాల వల్ల ముక్కలు ముక్కలుగా విడిపోయింది. అలా విడిపోయినటువంటి భాగాలనే మనం ఈరోజు ఖండాలు అంటున్నాం. మరొక చిన్న క్లారిటీ తీసుకుందామా, ఏకంగా ఉన్నటువంటి ప్యాంజియా విడిపోయి అంగారా గోండువానగా విడిపోయింది. పైన ఉన్నటువంటి అంగారా భూభాగం పశ్చిమంగా ఒక భాగం విడిపోయి ఉత్తర అమెరికా ఖండంగా ఏర్పడింది. ఇక మిగిలినటువంటి భాగం యూరప్ ప్లస్ ఆసియా ఒకే ఖండంగా, యురేషియా ఖండంగా ఇప్పటికి కూడా అలాగే ఉంది. వాటి మధ్య ఎలాంటి పొరపక్షాలు ఇప్పటికి కూడా కలిసే ఉన్నాయి, యురేషియా భాగం అన్నాం. దక్షిణంగా ఉన్నటువంటి గోండువానా భూభాగంలో నాలుగు ఖండాలు ఏర్పడ్డాయి. పశ్చిమంగా వెళ్ళిపోయి ఉన్నటువంటి దక్షిణ అమెరికా, ఉత్తరంగా వెళ్ళిపోయి ఉన్నటువంటి ఆఫ్రికా, ఈశాన్య దిశలో ముందుకెళ్ళిపోయినటువంటి ఆస్ట్రేలియా, దక్షిణంగా దక్షిణ ధ్రువం వైపునకు వెళ్ళిపోయినటువంటి అంటార్కిటికా, ఈ రెండింటి మధ్యలో ఆఫ్రికాకు ఆస్ట్రేలియాకు మధ్యలో అటు ఉత్తరంగా కాకుండా ఇటు ఈశాన్య దిశలో కాకుండా మధ్యస్థంగా పోయి యురేషియా ఖండాన్ని ఢీకొన్నటువంటి మన భారతదేశ దక్షిణ భాగం, ఇవన్నీ గోండువానా భాగంలో ఉన్నటువంటి భాగాలే. ఓకే, లాస్ట్ గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న చూద్దాం. ఇది గోండువానా భూభాగంలో భాగం కాదు, రైట్? మీరే సమాధానం చెప్పాలి. ఆప్షన్ ఏ,
భారత ద్వీపకల్పం, ఆప్షన్ బి అంటార్కిటికా, ఆప్షన్ సి యురేషియా, ఆప్షన్ డి అరేబియా పీఠభూమి. సాధారణంగా మనం అరేబియా పీఠభూమి ఉందా లేదా అన్నటువంటి ఒక మీమాంసలో మనం ఉంటామండి. కాదండి, నేను ఇందాక స్పెసిఫిక్గా చూపించాను అరేబియా పీఠభూమి, మలయా ద్వీపకల్పం, భారత ద్వీపకల్పం, ఇవన్నీ కూడా గోండ్వానాలో ఉన్నటువంటి భాగాలే. సరే విడిపోయినాయన్నాడు. నిజంగా ఇది ఊహించడానికి కొంచెం కష్టమే. అందుకే దీన్ని ఏమన్నారంటే హాస్యాస్పద సిద్ధాంతం, ఇట్స్ ఏ రిడిక్యులస్ థియరీ అన్నారు. కానీ అతడు చెప్పినటువంటి ఆధారాలు చూస్తే నమ్మాలనిపిస్తుంది. నిజంగా ఆధారాలు చూపించాడా? ఏంటి ఆధారాలు? మరొక డౌట్ వస్తూ ఉంది మనకు. సార్, మనం మాట్లాడేటటువంటి హిమాలయ పర్వతాలకు ఈ యొక్క కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి ఏంటి సంబంధం? హిమాలయాల పుట్టుక క్రమానికి సంబంధించినటువంటి బేస్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఆ తర్వాత ప్లేట్ టెక్టోనిక్ థియరీ. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు రేపు గ్రూప్ 1 రాసినా కూడా, గ్రూప్ 2 రాసినా కూడా దానికి కావలసినటువంటి స్క్రిప్ట్ మొత్తం మీకు ఇక్కడే దొరుకుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాస్తవానికి మనం భారతదేశం యొక్క దక్షిణ భాగంలో మృత పర్వత భూకంపాలు సంభవించవు, అత్యంత దృఢమైనటువంటి భాగం. మరి ఎందుకు అత్యంత దృఢంగా ఉండి భూకంపాలు సంభవించవు ఇక్కడ? అది ఎప్పుడో భూమి పుట్టినప్పుడు భాగం ఇక్కడ ఉన్నటువంటి భారత దక్షిణ భాగం. ఎప్పుడో మనం ఇందాక చెప్పుకున్నాం, నిన్న క్లాస్లో చెప్పుకున్నాం, కేంబ్రియన్, ఆర్కియన్ అనేటటువంటి పదాన్ని వినియోగించాం లాస్ట్ సెషన్లో. సరే మరి వెజినర్ చెప్పినటువంటి ఆధారాలు ఏం చెప్పాడు? ఈ ఖండాలు కదలడానికి కావాల్సినటువంటి ఆధారాలను వెజినర్ ఏం పేర్కొన్నాడు చూడండి. చాలా సింపుల్గా మనకి ఇక్కడే కనిపిస్తాయి. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ అమెరికా, ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్రికా, ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియా, ఈ మొత్తం ప్రాంతంలో నేను చూపిస్తున్నటువంటి ఈ మార్గంలో కొన్ని శిలాజాలు కనబడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందులో రకరకాల శిలాజాలు ఉన్నాయి మనకు. ఫెర్ని జాతికి సంబంధించినటువంటివి, సైనోగ్నానస్కి సంబంధించినటువంటివి, మిసోసోరాస్కి సంబంధించినటువంటి అనేక రకాల శిలాజాలు మనకి ఇక్కడ దొరికాయి. మరి వేరువేరుగా ఉన్నప్పుడు, కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు ఒకే రకమైనటువంటి జీవ పరిణామ క్రమం సంభవించదు. అవి అతుక్కొని ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి జీవులు ఆ ఖండాల్లో విభిన్న ప్రదేశాల్లో తిరుగుతూ వాటికి సంబంధించినటువంటి శిలాజాలు కనిపిస్తాయి. మీకు ఒక అత్యంత ఆశ్చర్యకరమైన అంశం చెప్పనా? మానవుడు ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి, మనం ఏదైతే ఆస్ట్రలోపిథికస్ అంటున్నామో, ఆస్ట్రలోపిథికస్, మ్యాన్ లైక్ ఏప, ఏప్ లైక్ మ్యాన, మనిషిని పోయినటువంటి కోత, కోతిని పోయినటువంటి మనిషి, ఒకటి రెండు మనిషి లక్షణాలు ఉన్నటువంటి కోతి, ఆ కోతికి సంబంధించినటువంటి శిలాజాలు మనకు వేరే ఎక్కడ దొరకవు ఎక్సెప్ట్ ఆఫ్రికా ఖండంలో తప్ప. మరి కారణం ఏంటిది? మానవుడు ఎక్కడ ఆవిర్భవించాడంటే ఆఫ్రికా ఖండంలో. అన్ని ఖండాలు ఒకేసారి ఆవిర్భవించలేదు కదా. ఇదే విధంగా శిలాజాలు ఇలాగే మనకు దొరుకుతున్నాయి. అదే ఖండచన సిద్ధాంతం జరిగింది అనడానికి ఒక బేస్ ఇదే కాదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ అమెరికాను ఆఫ్రికాను దగ్గరగా తీసుకొస్తే, వాటిని కనుక ఇలా అతికిస్తే ఎంతో చక్కగా ఇలా ఇమిడిపోతాయి. ఈ అమెరికనే జిగ్స్ ఆఫ్ ఫజిల్, జిగ్స్ ఆఫ్ ఫజిల్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జిగ్స్ ఆఫ్ ఫజిల్. మరి ఆఫ్రికాను దక్షిణ అమెరికాను తీసుకొస్తే ఇది అతుక్కుపోతాయండి రెండు, చాలా ఇలా, దాన్ని జిగ్స్ ఆఫ్ ఫజిల్ అన్నాడు. ఇంకా బోర్డ్ అని ఆధారం పేర్కొన్నాడు, హిమావర్ణపు గ్లేసియేషన్ ఎవిడెన్సెస్. అంతేకాదు కొన్ని ఖనిజాలకు సంబంధించినటువంటి ఆధారాలు, ఇవన్నీ చాలా ఆధారాలను పేర్కొన్నాడు. కానీ అంతిమంగా ఖండాలు కదలడానికి కావలసినటువంటి బలం ఎలా వచ్చింది అనడానికి ఆయన చెప్పినటువంటి ఆ ఫోర్స్ ఏంటిదంటే టైడల్ ఎనర్జీ, గురుత్వాకర్షణ బలం వల్ల ఖండాలు కదిలినాయి అన్నటువంటి భావనే ఈ యొక్క సిద్ధాంతం అనే ఈ సిద్ధాంతాన్ని శాస్త్రజ్ఞులు వ్యతిరేకించడానికి కారణమైంది. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇంత పెద్ద పెద్ద ఖండాలు ఊహించండి ఒకసారి, ఇంత పెద్ద పెద్ద ఖండభాగాలు కదలడానికి గురుత్వాకర్షణ శక్తికి
అంత బలం లేదు అని ఈ సిద్ధాంతాన్ని తృణీకరించారు. ఆ తర్వాత కాలంలో ఈ సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచి సరైనటువంటి బలాన్ని చూపించి మరొక నూతనమైనటువంటి సిద్ధాంతం వచ్చింది. అదే ప్లేట్ టెక్టానిక్ థియరీ, పలక విరూపక సిద్ధాంతం. మొర్గాన్, RHS, ఇంకా చాలామంది శాస్త్రవేత్తల సమిష్టి కృషితో వచ్చినటువంటి సిద్ధాంతమే ప్లేట్ టెక్టానిక్ థియరీ, పలక విరూపక సిద్ధాంతం. ఏం చెప్తుంది పలక విరూపక సిద్ధాంతం? కదిలేది ఖండాలు కాదు, కదులుతున్నటువంటిది పలక అని చెప్పేటటువంటిదే పలక విరూపక సిద్ధాంతం. మరి పలకలు కదడానికి కావలసినటువంటి బలం ఏంటిది? ఇక్కడ మనం వెజినర్ చెప్పినటువంటిది గురుత్వాకర్షణ బలం. కానీ పలక విరూపక సిద్ధాంతంలో పలకలు కదడానికి కావలసినటువంటి బలం ఉష్ణ సంవహన ప్రవాహాలు సమకూరుస్తాయి. ఉష్ణ సంవహన ప్రవాహాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కన్వెక్షనల్ కరెంట్స్, నేను దానికి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇస్తాను, ఓకే? కొంచెం వెయిట్ చేయండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి కీ ఇక్కడే దొరుకుతుంది మనకు, ఓకే? ఒకసారి మనం భూమి యొక్క అంతర్భాగం గురించినటువంటి ఒక చిన్న ప్రాథమిక సమాచారం తెలుసుకుందాం. తత్ఫలితంగా మనకు పలక విరూపకణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం సులభతరం అవుతుంది. భూమి యొక్క అంతర్భాగం, ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, భూ అంతర్భాగాన్ని మనం మూడు పొరలుగా విభజించాం చిన్నప్పటి నుంచి కూడా. ఇదిగోండి, నెంబర్ 1, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటూ ఉంటాం 8th class లో, సియాల్, సిలికా ప్లస్ అల్యూమినియం. ద సెకండ్ వన్ సీమా. థర్డ్ వన్ నిఫే అంటూ ఉన్నాం, నిఫే. ఈ విధంగా నికెల్ అండ్ ఫెరస్, సియాల్, సీమా, నిఫే. దానికి ఇంకొక పేరు కూడా చెప్తాను చూడండి, క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఇంకొక పేరు కూడా చెప్తాను. పైన ఉన్నటువంటి ఈ పొరను లితోస్పియర్, మధ్యలో ఉన్నటువంటి అప్పరను మిసోస్పియర్, మూడవ పొరను బ్యారిస్పియర్ అంటాం. లితోస్పియర్, మిసోస్పియర్ అండ్ బ్యారిస్పియర్. అచ్చ తెలుగు పదాలు ఉపయోగిద్దాం. భూపటలము, భూప్రావారము, భూకేంద్ర మండలం. సియాల్, సీమా, నిఫే ఆర్ క్రస్ట్, మ్యాంటిల్, కోర్. లితోస్పియర్, మిసోస్పియర్, బ్యారిస్పియర్ అన్నీ కూడా అవే కదా. ఇంకొక చిన్న క్లారిటీ తీసుకుందాం ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాన్ని చూడండి, మనం వేసవికాలం వస్తే పుచ్చకాయను కట్ చేసుకుంటూ ఉంటాం, ఆ కొనే ముందు చెక్ చేస్తాం అది ఎర్రగా ఉందా లేదా అని. దాన్ని మనం చిన్న కాటు వేసి చూస్తాం. అలా నేను కూడా భూమికి ఒక చిన్న కాటు వేసి ఒక శాంపిల్ తీసుకున్నాను. అలా తీసుకుంటే భూ ఉపరితలం నుండి 6,738 కిలోమీటర్ల వరకు, ఓకే, సారీ 6,378 కిలోమీటర్ల లోపలి వరకు ఉన్నటువంటి ఈ మొత్తం భూమి యొక్క ఆ పీస్ తీసుకుంటే, ఇక్కడ నేను చెప్పినటువంటి క్రస్ట్, ఇక్కడ మ్యాంటిల్, ఇక్కడ కోర్ కనబడుతూ ఉంది. పటలము, ప్రావారము, కేంద్ర మండలం. ఇక్కడ దీన్ని చూడండి, ఇదొక్కటి వెరీ ఇంపార్టెంట్ అండి. దీని యొక్క రేంజ్ అంటే భూ ఉపరితలం నుండి 1000 కిలోమీటర్ల డెప్త్ వరకు ఉంటుంది భూపటలం. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటిదంటే, ఈ మొత్తం భూమి యొక్క సాంద్రత 5.5 అయితే ఉపరితలం యొక్క సాంద్రత 2.7. అంటే క్రింద ఉన్నటువంటి భాగం యొక్క సాంద్రత ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. అధిక సాంద్రత కలిగినటువంటి పదార్థాల మీద అల్ప సాంద్రత కలిగినటువంటి పదార్థాలు తేలుతూ ఉంటాయి. అది సహజమైనటువంటి లక్షణం. ఇప్పుడు భూపటలం ఎవరి మీద తేలుతూ ఉంది? భూప్రావారం మీద తేలుతూ ఉంది. ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గమనించండి, ఈ భూపటలానికి, ఈ భూపటలానికి, ఈ భూప్రావారానికి మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దు పొరను, ఆ సరిహద్దు పొరను మొహరోవిసిక్, విచ్ఛిన్న పొర. ఇంకో పేరు చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎస్థెనోస్పియర్ అంటారండి. ఎస్థెనోస్పియర్ మీన్స్ వీక్, ఒక బలహీనమైనటువంటి పొర.
ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ప్లాస్టిక్ లాగా ఉండి మన చెయ్యి కానీ కాళ్ళు కానీ అలా వేయగానే ఇలా జారిపోయేటటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క అస్థెనోస్ఫియర్. ఇది ఒక బలహీనమైనటువంటి ఆవరణం. ఇప్పుడు చూడండి, భూపటనం, భూప్రావారం మధ్యలో ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి పొర. ఇప్పుడు ఇది తేలుతూ ఉంది, అంతేకాకుండా జారడానికి వీలుగా ఉంది భూపటనం. ఓకే, క్రస్ట్ జారడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ క్రస్ట్ను కనుక ఎవరైనా మెల్లిగా వెనక నుంచి నెట్టితే అది సులభంగా పోవడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ నెట్టేటటువంటి వ్యక్తి, ఆ తోయడానికి అవసరమైనటువంటి ఆ బలం ఎవరిస్తున్నారు? ఓకే, ఇంకొక చిన్న పదం తీసుకుందాం. ఇక్కడ నేను చూపించినటువంటి ఈ క్రస్ట్కు ఇంకో విధంగా పేరు మార్చుకుందాం. దాన్ని మనం సాధారణంగా ఇందాక ఖండం అన్నాం, ఇప్పుడు ఖండం కాదండి, క్రస్ట్ అన్నాం కదా, ఆ క్రస్ట్కు పేరు మారుదాం. క్రస్ట్ను మనం పలక అనుకుందాం, ప్లేట్. కదులుతున్నది ఖండాలు కాదు, కదులుతున్నవి పలకలు, ప్లేట్స్. అందుకే మనం అన్న ఒక పేరు పెట్టుకున్నాం, ప్లేట్ టెక్టానిక్ మూమెంట్, పలక విరూపక సిద్ధాంతం. ఇప్పుడు చూడండి, ఆ పలకలు ఎలా కదులుతున్నాయి, అసలు పలకలకు సంబంధించినటువంటి ఆ మూమెంట్స్ యొక్క ఎన్ని రకాలు అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుందాం. పలకలు అన్న దానికి ఒక చిన్న డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూపిస్తాను, చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే, పైన ఉన్నటువంటి పొరను మనము భూపటలం అన్నాం. ఆ పటలానికి మరొక పేరు ప్లేట్. 100 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ప్లేట్. లాస్ట్ ఎగ్జామ్లో ఒకసారి దీని మీద ఒక ప్రశ్న అడిగాడు, చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, పలకల మందం విడ్త్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ పర్వతాలు ఉన్న చోట, ఆప్షన్ బి పీఠభూములు ఉన్న చోట, ఆప్షన్ సి మైదానాలు ఉన్న చోట, ఆప్షన్ డి సముద్ర ఉపరితలం ఉన్న చోట. ఎక్కడ చెప్పండి, ఎక్కడైతే పర్వతాలు ఉంటాయో పర్వతాలు ఉన్న చోట మందం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. దానికి చిన్న క్లారిటీ తీసుకుందాం. చూడండి, ఇది ఒక పలక అనుకోండి, పలక యొక్క మందం దాదాపుగా 100 కిలోమీటర్లు. కానీ ఎక్కడైతే హిమాలయ పర్వతాలు ఉన్నాయనుకోండి, అక్కడ దాని యొక్క మందం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఎక్కడైతే సముద్రం ఉంటుందో ఆ సముద్రం భాగం ఉన్న చోట పలకల మందం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను మీకు పలకలకు సంబంధించినటువంటి చిన్న క్లారిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. మొత్తం భూ ఉపరితలాన్ని నేను పలకలుగా విభజిస్తూ వస్తున్నాను. ఈ పలకల కింద ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఒక బలహీనమైనటువంటి పొర, అస్థెనోస్ఫియర్ అన్నాం. మొహరోవిస్కి విచ్ఛిన్న రేఖ, మొహరోవిస్క్ డిస్కంటిన్యూటీ అని కూడా పేరు చెప్పాం దానికి. ఇక్కడ ఉన్నటువంటి కోర్ వద్ద 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే 100 కిలోమీటర్ దిగున ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సాధారణంగా ఉష్ణోగ్రత అనేటటువంటి దీంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మనం అంచనా వేసినటువంటి ఉష్ణోగ్రత 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఆ ప్రదేశానికి ఉష్ణం అనేటటువంటిది బదిలీ జరుగుతూ ఉంటుంది. ఆ బదిలీ జరుగుతున్నటువంటి దాన్ని మనము ఉష్ణ సంవహన ప్రవాహాలు అన్నాం. ఇది చూడండి, ఈ విధంగా ఒక నిర్దిష్ట దిశలో ఉష్ణ సంవహన ప్రవాహాలు తిరుగుతూ ఉన్నాయి. ఇలా తిరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఏ అనేటటువంటి పలకను ఇక్కడ దాని దిగువ భాగంలో ఉన్నటువంటి ఉష్ణ సంవహన ప్రవాహం ఈ విధంగా ఎక్స్ దిశలో ముందుకు తీసుకెళ్తూ ఉంది. చూడండి, ఇక్కడ కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి బి అనేటటువంటి పలకను ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణ సంవహన ప్రవాహాలు చూడండి
ఏ దిశలో ముందుకు తీసుకెళ్ళిపోతున్నాయో చూద్దాం. దాన్ని కూడా ఇదిగో చూడండి, ఇదిగో ఈ విధంగా ఇలా తీసుకుపోవడం వల్ల ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా, వై దిశగా తీసుకెళ్ళిపోతున్నాయి. ఏ బి పలకలు రెండు ఎదురెదురుగా వస్తున్నాయా విడిపోతున్నాయా? రెండు పలకలు ఎదురెదురుగా వస్తున్నాయి. అలా ఎదురెదురుగా రావడాన్ని మనం అభిసరణ, అభిముఖం అంటే ఎదురెదురుగా, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటాం. కన్వర్జెంట్ దీన్ని ఇంకొక విధంగా ఏమంటామంటే డిస్ట్రక్టివ్ ప్లేట్స్ అంటాడు. డిస్ట్రక్టివ్ విధ్వంసకరం, రెండు పలకలు ఎదురెదురుగా వచ్చి బలంగా అడ్డుకొంటే మొదట జరిగేటటువంటిది భూకంపాలు, రెండవది ఆ మధ్య భాగంలో ఉన్నటువంటి భూ అభినతి నుండి ఎత్తైనటువంటి ముడత పర్వతాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడినటువంటి ఆ ముడత పర్వతాలనే మనం ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, ముడత పర్వతాలు ఏర్పడాలంటే ఖచ్చితంగా అక్కడ ఏముండాలి? రెండు పలకలు అభిముఖంగా కదలాలి, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అయి ఉండాలి. ఓకే, ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుందాం. ఇక్కడే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక పలకను కూడా మనం తీసుకుందాం. ఇక్కడ ఇంకొక పలకను పరిగణలోకి తీసుకుందాం. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పలక ఎలా కదులుతుందో దాన్ని కూడా చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఉష్ణ సంవహన ప్రవాహం యొక్క దిశ అనేటటువంటిది, అక్కడ ఉన్నటువంటి పలక ఎలా కదులుతుందన్న దాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సి పలకను, ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణ సంవహన ప్రవాహము ఈ విధంగా జెడ్ దిశలో తీసుకెళ్తా ఉంది. ఇక్కడ చూడండి, ఏ అండ్ సి పలకలు ఎదురెదురుగా రావడం లేదు, విడిపోతున్నాయి. రెండు పలకలు విడిపోయేటటువంటి ఆ పలక సరిహద్దును ఏమంటామంటే మనం డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటాం, అపసరణ పలక కదలిక. రెండు పలకలు విడిపోతున్నాయి, దానికి ఇంకో పెడితే ఉంటుంది తెలుసా, కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ అంటాం. కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక పలక సరిహద్దు. ఈ రెండింటిని నేను మీకు ఇంకొక విధంగా కూడా చూపిస్తాను. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని చూడండి ఒక్కసారి, రెండు పలకలు ఈ విధంగా ఎదురెదురుగా వస్తూ ఉన్నప్పుడు ఏ అండ్ బి పలక రెండింటి మధ్య ఉన్నటువంటి పరస్పరమైనటువంటి ఒత్తిడి వల్ల అక్కడ ఏర్పడినటువంటి పర్వతాన్ని మనం ఫోల్డెడ్ మౌంటైన్స్, ముడత పర్వతాలు అన్నాం. ఓకే, దాన్ని మనం డిస్ట్రక్టివ్, విధ్వంసకరం. నిజంగా అక్కడ సింపుల్ అండి, రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొంటే అది విధ్వంసమే కదా. రెండో చూద్దాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ పలక బౌండరీ చూడండి ఒక్కసారి. చూడండి, బి ప్లేట్ అండ్ సి ప్లేట్ రెండు కూడా డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఏమవుతుంది తెలుసా, మొదట ఆ ప్రాంతంలో పగుళ్ళలోయ ఏర్పడుతుంది, రిఫ్ట్ వ్యాలీ. ఆ తర్వాత ఆ పగుళ్ళలోయ నీటితో నింపబడితే సముద్రం ఏర్పడుతుంది, అది ఇంకా వెడల్పైతే మహాసముద్రం ఏర్పడుతుంది. దీన్ని ఏమంటాము తెలుసా మనం, నిర్మాణాత్మక పలక సరిహద్దు అంటాం, కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ నిర్మాణాత్మక. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొదట పగుళ్ళలోయలు ఏర్పడ్డాయి, తర్వాత సముద్రాలు, తర్వాత మహాసముద్రాలు. ఆ మహాసముద్రాలు ఇంకా వెడల్పైతే ఆ సముద్ర మధ్య భాగం నుండి రిడ్జ్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా నిర్మాణాత్మక పలక సరిహద్దుకు సంబంధించినటువంటి అంశాలు. ఈ విధంగా నూతనంగా సముద్ర భూతలం ఆవిర్భవించడాన్ని 1960లో సిద్ధాంత రూపకంగా చెప్పినటువంటి వ్యక్తే హ్యారీ హెచ్ హెస్ అనేటటువంటి మహానుభావుడు. సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ సముద్ర భూతలన విస్తరణ, సముద్ర భూతల విస్తరణగా ఆయన పేర్కొనడం జరిగింది. ఇదిగో ఇక్కడే సముద్ర భూతల విస్తరణ జరుగుతూ ఉంది. మరికొన్ని సందర్భాల్లో మరొక రకమైనటువంటి పలక సరిహద్దును కూడా మనం గమనించవచ్చు. అది పెద్దగా ప్రభావవంతమైనటువంటిది కాదు. అది ఏంటిదంటే ఇక్కడ చూడండి, రెండు పలకలు ఎదురెదురుగా వచ్చాయి, రెండు పలకలు విడిపోయాయి. ద థర్డ్ వన్ ఇక్కడ చూడండి, రెండు పలకలు ఒకే దిశలో వెళ్ళిపోతున్నాయి. దాన్ని ఏమంటామంటే మనం ప్యారల్ ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ, లేకపోతే దాన్ని కన్జర్వేటివ్ ప్లేట్ బౌండరీ అంటాం. అంటే అక్కడ ఎలాంటి మార్పులకు గురి కాదు. ఓకే, ఈ విధంగా మూడు రకాలైనటువంటి పలక కదలికను మనం చూసాం. పలకల
కదడానికి కావలసినటువంటి బలం ఎక్కడి నుంచి వస్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఉష్ణ సంవహన ప్రవాహాలు. ఈ పదం మర్చిపోకండి. కన్వెక్షనరీ కరెంట్స్, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చూద్దామా. హిమాలయ పర్వతాల పుట్టుకకు కారణమైనటువంటి పలకల కదడానికి కావలసినటువంటి బలాన్ని ఎవరు సమకూర్చారు అని ప్రశ్న అడిగింది అనుకోండి. ఆప్షన్ ఏ గురుత్వాకర్షణ బలం, ఆప్షన్ సి ఉష్ణ సంవహన ప్రవాహాలు, ఆప్షన్ బి ఉష్ణ సంవహన ప్రవాహాలు, ఆప్షన్ సి రేడియో ధార్మికత, ఆప్షన్ డి ఉష్ణ వికిరణం. మనం తీసుకోవాల్సినటువంటి ఆప్షన్ ఏంటి? ఉష్ణ సంవహన ప్రవాహాలు, కన్వెక్షనల్ కరెంట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక చివరిగా ఒక క్లారిటీ తీసుకుందాం. అసలు నిజంగా హిమాలయ పర్వతాలు ఈ విధంగానే ఏర్పడ్డాయా, లేకపోతే హిమాలయ పర్వతాలు మాత్రమే ఇలా ఏర్పడ్డాయా, హిమాలయ పర్వతాలు ఒంటరివా, దానికి ఎవరైనా తోడున్నారా, అంటే ఒకటిగా పుట్టిందా లేకపోతే దానికి అన్నదమ్ములు సోదర సమానులు ఎవరైనా ఉన్నారా అనేటటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నేను చూపిస్తున్నటువంటి ఒక ప్రపంచ పటాన్ని చూడండి. యాక్చువల్గా దీన్ని ఖండాలుగా కాకుండా పదకాలుగా మనం పరిగణిద్దాం. ఓకే, ఇక్కడ నేను చూపించినటువంటి అంశాన్ని జాగ్రత్త చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటిది నార్త్ అమెరికా ఖండం కాదు, నార్త్ అమెరికా ప్లేట్. ఇదిగోండి, ఇది నార్త్ అమెరికా ప్లేట్, ఇది సౌత్ అమెరికా ప్లేట్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి అతి పెద్దది యురేషియన్ ప్లేట్, యురేషియా, యూరప్ ప్లస్ ఆసియా, యురేషియా. ఇక్కడ ఉన్నటువంటిది ఆఫ్రికా ప్లేట్. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చూడండి. ఇక్కడ ఇది కొంచెం భిన్నమైనటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఇండియా, ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియాని కలిపి ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ అంటాం. సరే, ఇందులో భూభాగం ఉంది మరియు సముద్ర భాగం కూడా ఉంది. అవునండి, ఇండో ఆస్ట్రేలియా ప్లేట్లో ఇండియా భాగము, ఆస్ట్రేలియా భాగము ప్లస్ సముద్ర భాగం మూడు కలిసి ఉన్నాయి. పదక అనేటటువంటిది 100 కిలోమీటర్ వెడల్పు ఉన్నటువంటిది. ఓకేనా, మీరు కేవలం భూమి యొక్క ఉపరితలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవద్దండి. ఇక్కడ ఇది కాకుండా కింద ఉన్నటువంటి అంటార్క్టికా ప్లేట్, ఇటుపక్కన ఉన్నటువంటి పసిఫిక్ ప్లేట్, ఇటుపక్కన ఉన్నటువంటి పసిఫిక్ ప్లేట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. పదకని మనం మూడు రకాలుగా కదులుతాయన్నాం. ఇక్కడ నేను చూపించినటువంటి 7 ప్రధాన పదకాలు యురేషియా, ఆఫ్రికా, ఇండో ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా అండ్ పసిఫిక్ ప్లేట్స్. ఇందులో ఏవి కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీకి, ఏవి డైవర్జెంట్ ప్లేట్ బౌండరీకి ఉదాహరణను చూద్దాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది యురేషియా ప్లేట్, ఇక్కడే ఉంది స్థిరంగా, కాన్స్టెంట్గా ఉంది. ఆఫ్రికా ప్లేట్ చూడండి, ఏ దిశలో వెళ్తుందో ఒకసారి చూడండి. ఇది ఆఫ్రికా ప్లేట్ రైట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేట్ అరేబియా ప్లేట్ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ ఇలాగా ఉత్తరంగా వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మలయా, ఇండో చైనా పిటబు ద్వీపకల్పానికి సంబంధించినటువంటి ఇది, ఇవన్నీ కూడా ఈ విధంగా ఉత్తరంగా వెళ్ళిపోతున్నాయి. ఎవరిని ఢీకొంటున్నాయి? యురేషియా పలకను ఢీకొంటున్నాయి. ఇలా 2 పలకలు ఢీకొంటే మనం దానికి పెట్టినటువంటి పేరు కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ. కన్వర్జెంట్ అభిసరణ ఏం ఏర్పడాలి? ముడత పర్వత ఏర్పడాలి. ఇక్కడ ఉన్నటువంటి టెతిస్ అభినతి నుండి, టెతిస్ భూ అభినతి నుండి ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి, ప్రపంచంలోనే అత్యంత విశాలమైనటువంటి పర్వత శ్రేణి ఏర్పడింది. దాన్ని మనం ఒక పెద్ద పేరుతో పిలుస్తాం. ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఉన్నటువంటి మయన్మార్ నుండి మొదలు పెట్టుకుంటే పెగుయోమా, అర్కనియోమా పర్వతాలు, పూర్వాంచల్ పర్వతాలు, హిమాలయాలు, ఇక్కడ ఉన్నటువంటి హిందూకుష్, ఇక్కడ ఉన్నటువంటి టైన్షాన్, ఎల్బ్రాస్, తారాస్, కాకసాస్, ఆల్ప్స్, పైర్నీస్. చూడండి, కొన్ని వేల కిలోమీటర్ల పొడవున
విస్తరించినటువంటి ఈ అద్భుతమైనటువంటి పర్వత శ్రేణిని మనం ప్రపంచ మధ్య పర్వతమే కదా అంటాం, ఒకే పేరుతోటి మిడ్ మౌంటైన్ బెల్ట్ అంటాం, ప్రపంచ మధ్య పర్వతమే కదా. చూడండి, ఈ ప్రపంచ మధ్య పర్వతమే కదా, మన హిమాలయాలు కూడా ఉన్నాయి. అంటే హిమాలయాలు ఒంటరిగా కాదండి, దానికి కూడా కొంత బంధువర్గం కనిపిస్తూ ఉంది, దాన్ని మనం ప్రపంచ మధ్య పర్వతమే కదా అంటున్నాం. ఇట్స్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ, అర్కనియోమా పెగియోమ నుండి మొదలుకొని పైర్నీస్ పర్వతాల వరకు. ఓకే, మరి మన వరల్డ్ జాగ్రఫీలో భాగంగా ఏ పర్వతాలు ఇక్కడ ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి, దాన్ని ఇంకోసారి టచ్ చేద్దాం. ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ హిమాలయాస్. ఓకే, కానీ ఒక పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రపంచ మధ్య పర్వతమే కదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో ఈ సముద్ర భాగాన్ని మనం అట్లాంటిక్ మహాసముద్రం అంటాం. ఇది ఎలా ఏర్పడిందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర అమెరికా ఐరోపాతో భాగంగాను, ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ అమెరికా ఆఫ్రికాతోనూ ఇలా అతుక్కొని ఉన్నటువంటి క్రమంలో, ఆ తర్వాత మిసోజోయిక్ పీరియడ్లో విడిపోయి ఇలా పశ్చిమంగా ఇలా ప్రయాణిస్తూ ఉంది. ఇదిగోండి, ఇలా ప్రయాణిస్తూ ఉంది. చూడండి, ఇలా ప్రయాణిస్తున్నటువంటి క్రమంలోనే చూడండి, ఈ ఉత్తర అమెరికా మొదట అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ద్వీపాన్ని వదిలేసింది, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఐస్లాండ్ ద్వీపాన్ని వదిలేసింది, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్లాండ్ ద్వీపాన్ని కూడా వదిలేసింది, ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉంది, ఇంకా కొన్ని కొత్త ద్వీపాన్ని కూడా అది వదిలిపెడుతుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం, మనం ఇందాక చెప్పుకున్నాం, రెండు పలకలు విడిపోతే మొదట లోయ, తర్వాత సముద్రం, తర్వాత మహాసముద్రం, తర్వాత రిడ్జ్ ఏర్పడుతుంది. ఇదిగో మొదట లోయ, తర్వాత సముద్రం, తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం. ఆ అట్లాంటిక్ మహాసముద్రం నుండి ఇప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి ఎస్ ఆకారపు కొండ ఏర్పడింది. మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అంటాం దాన్నే, మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. రిడ్జ్ అంటే కొండ, ఓ ఎత్తైన ప్రాంతం. సముద్ర అడుగు భాగం నుంచి ఉత్తరం నుండి దక్షిణంగా అట్లాంటిక్ మహాసముద్రం మొత్తం పొడవునా ఒక రిడ్జ్ ఏర్పడిందండి, అద్భుతమైనటువంటి రిడ్జ్. ఊహించండి, మనం ఇందాక ఆధారాలు కావాలన్నాం కదా, ఇదిగో అద్భుతమైనటువంటి ఆధారం. సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్, సముద్ర భూతలన విస్తరణ జరుగుతుంది అన్న దానికి అద్భుతమైనటువంటి ఆధారమే ఇక్కడ మనకు ఏర్పడినటువంటి మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. ఓకే, ఇవి హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటి పుట్టుక ఏ విధంగా జరిగింది అనడానికి ఆధారాలు, దానికి కావలసినటువంటి సిద్ధాంతపరమైనటువంటి బలం. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేరుగా ఇప్పుడు సోదర సామాన్యులతో మనకు అవసరం లేదు, అది వరల్డ్ జాగ్రఫీలో ఇంకొక సందర్భంలో మనం తీసుకుందాం. మరి హిమాలయ పర్వతాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? నేను ఈ యొక్క లాస్ట్ సెషన్ ప్రారంభంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం మీకు చెప్పడం జరిగింది. హిమాలయ పర్వతాలు మూడు దశల్లో, మొదటి దశ 6.5 కోట్ల సంవత్సరాల కిందట, రెండవ దశ 4.5 కోట్ల సంవత్సరాల కిందట, మూడవ దశ 1.4 కోట్ల సంవత్సరాల కిందట మూడు దశలలో ఏర్పడింది. క్రిటేషియస్ యుగం నుండి ఎవోసిన్ మధ్య మొదటి దశ, ఎవోసిన్ నుండి మయోసిన్ వరకు రెండవ దశ, మయోసిన్ నుండి ప్లీస్టోసిన్ వరకు మూడవ దశ. నేను ఇంతకు ముందే ఫస్ట్ సెషన్లో దీని గురించి చెప్పడం జరిగింది, మరొకసారి చెప్తూ ఉన్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇదన్నీ కాకుండా ఒక పేరు చెప్పండి సార్ అని మీరు అన్నారు అనుకోండి, ఒకవేళ హిమాలయ పర్వతాలు పుట్టుక ఏ యుగంలో జరిగిందని సింగిల్ ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఎంచుకోవలసినటువంటి ఆప్షన్ ఏంటో తెలుసా? టెర్షరీ పీరియడ్, ఇది మర్చిపోకండి, తృతీయ మహాయుగం 6 కోట్ల సంవత్సరాల క్రిందట అని ఒక సింగిల్ నెంబర్ ఇవ్వచ్చు మనం తృతీయ మహాయుగంలో. అదే కాకుండా అదే గ్రూప్ అండ్ స్క్రిప్ట్కి మనం రాయాలనుకోండి, ఇక్కడ మీరు మార్పు చేయవలసి ఉంటుంది. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ. మొదటి దశలో ఏమి ఏర్పడ్డాయి, రెండవ దశలో ఏమి ఏర్పడ్డాయి, మూడవ దశలో ఏమి ఏర్పడ్డాయి, ఏ యొక్క బహుమ యుగాల మధ్య ఇవి ఏర్పడ్డాయి, నేను ఇందాకనే చెప్తూ వస్తున్నాను. క్రిటేషియస్ నుంచి మయోసిన్ వరకు మొదటి దశ, మయోసిన్ నుండి సారీ క్రిటేషియస్ నుంచి ఎవోసిన్ వరకు, ఎవోసిన్ నుండి మయోసిన్ వరకు, మయోసిన్ నుండి ప్లీస్టోసిన్ వరకు మూడు దశల్లో. రిడ్జ్ అండ్ వ్యాలీ టోపోగ్రఫీ విధముగా హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. కొత్త పదాన్ని వినియోగించాను కదా, రిడ్జ్ అండ్ వ్యాలీ టోపోగ్రఫీ. అయ్యో రిడ్జ్ అండ్ వ్యాలీ టోపోగ్రఫీ అంటే ఏంటి సార్? రిడ్జ్ అంటే కొండ, వ్యాలీ అంటే లోయ ప్రాంతం,
కొండ లోయ, కొండ లోయ ఆల్టర్నేటివ్గా ఏర్పడినటువంటి ఓ అద్భుతమైనటువంటి నిర్మాణమే మన హిమాలయ పర్వతాలు. దానికి సంబంధించినటువంటి ఒక చక్కటి డయాగ్రామ్ నేను మీకు చూపిస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మీకు మన విన్నర్స్ పబ్లికేషన్లో మన ఇండియన్ జియోగ్రఫీలో ఉన్నటువంటి ఒక పెద్ద అసెట్ ఏదైనా ఉందంటే ప్రతి అంశానికి మేము అద్భుతమైనటువంటి చిత్రాలను, మ్యాప్స్ను మా విన్నర్స్ టీమ్ ఎంతో కష్టపడి, నెలల తరబడి కష్టపడి ఒక అద్భుతాన్ని మేము సృష్టించాం. ఓకే, దాన్ని మనం ఇక్కడ కూడా మనం ఉపయోగించుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు కనపడుతూ ఉన్నటువంటిది, ఇక్కడ ఉన్నటువంటిది ట్రాన్స్ హిమాలయాలు, ఇక్కడ ఉన్నటువంటిది హిమాద్రి, ఇక్కడ ఉన్నటువంటిది హిమాచల్, ఇక్కడ ఉన్నటువంటిది శివాలిక్. సాధారణంగా మనం మూడింటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. కానీ ఇక్కడ ట్రాన్స్ హిమాలయం కూడా యాడ్ చేశాను చూడండి. నేను ఇందాకనే చెప్పాను, హిమాలయ పర్వత నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే రిడ్జ్ వ్యాలీ, రిడ్జ్ వ్యాలీ. దాన్ని చూపిస్తాను చూడండి మీకు. ట్రాన్స్ హిమాలయాలు లోయ ప్రాంతం, హిమాద్రి లోయ ప్రాంతం, హిమాచల్ లోయ ప్రాంతం, శివాలిక్ పర్వతాలు లోయ ప్రాంతం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దానికి సంబంధించినటువంటి మరొక వివరణ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ హిమాలయాలకు, ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రి శ్రేణులకు ఆ మొదటి దశ, ఇవి రెండు మొదటి దశలు ఏర్పడాయండి. ఆ మొదటి దశ ఒత్తిడి వల్ల ఇవి రెండు ఏర్పడేటటువంటి క్రమంలో, ఇక్కడ చూడండి నేను ఇంకో చిన్న డయాగ్రామ్ చూపిస్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాసేపు యురేషియా భూభాగం అనుకోండి, కాసేపు ఇక్కడ ఉన్నటువంటి ఈ భూభాగాన్ని, ఇదిగో ఈ భూభాగాన్ని గోండ్వానా భూభాగానికి సంబంధించినటువంటి ఇండియన్ ప్లేట్గా పరిగణలోకి తీసుకోండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ టెత్తిస్ భూభాగాన్ని నెట్టే క్రమంలో, దీన్ని గట్టిగా నెడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఒక పర్వతం ఏర్పడింది, అదే ట్రాన్స్ హిమాలయాలు. ఇక్కడ కొంచెం ఒత్తిడి తక్కువగా ఉంది, ఈ రెండో వైపున ఒత్తిడి బాగా బలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు ఏర్పడ్డాయి. ఇవి ట్రాన్స్ హిమాలయాలు, ఇవే హిమాద్రి. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళా బలం కొంచెం పెరిగింది, మళ్ళా కొంచెం ఒత్తిడి తెస్తే రెండవ దశలో హిమాచల్, ఆ తర్వాత మూడవ దశలో శివాలిక్, ఈ విధంగా ఏర్పడ్డాయి. దానికి సంబంధించినటువంటి ఇంకొక సమాచారాన్ని మనం తీసుకుందాం. ఇక్కడ చూడండి, ట్రాన్స్ హిమాలయాలకు హిమాద్రికి మధ్యలో ఉన్నటువంటి ఈ లోయ ప్రాంతాన్ని సింద్ శాంగుపో భ్రంశం అంటాం. సింద్ శాంగుపో భ్రంశం, ఇండస్ శాంగుపో సుచట్ జోన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అటు పైన ట్రాన్స్ హిమాలయాలు, కింద హిమాద్రి, మధ్యలో ఉన్నటువంటి టిబెట్ పీఠభూమి. ఆ టిబెట్ పీఠభూమి గుండా ప్రవహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రెండు నదీ ప్రవాహాలు సింధ్ అండ్ బ్రహ్మపుత్ర, రెండు కూడా యాంటీసెడెంట్ రివర్స్, పూర్వవర్తి నదులు. ఓకే, సెకండ్ చూడండి, హిమాద్రికి హిమాచల్కు మధ్యలో ఉన్నటువంటి ఈ లోయ ప్రాంతానికి నేను ఇక్కడ ఒక పేరు పెడుతున్నాను చూడండి, ప్రధాన కేంద్ర అతిక్షిప్త ప్రాంతం. కొంచెం కష్టంగా ఉంది కదా నేర్చుకోవడానికి, ప్రధాన కేంద్ర అతిక్షిప్త ప్రాంతం. దాన్ని నేను చూడండి ఇంకో పేరుతోటి, మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ అంటున్నాను చూడండి, మెయిన్ సెంట్రల్ థ్రస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సివిల్ సర్వీస్ స్థాయి ప్రశ్నలు కనుక పడితే ఇక్కడ అడుగుతానండి ప్రశ్న, మెయిన్ సెంట్రల్ థ్రస్ట్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవి అని అనుకోండి. ఇక్కడ నేను మీకు ఇచ్చాను చూడండి, కాశ్మీర్ లోయ, నేపాల్ లోయ, హిమాద్రికి హిమాచల్ శ్రేణులకు మధ్యలో. నేను మళ్ళీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, డోంట్ వరీ. హిమాద్రికి హిమాచల్కు మధ్యలో కాశ్మీర్ లోయ, వేల్ ఆఫ్ కాశ్మీర్, కఠ్మండ్ వ్యాలీ, కులు మనాలి, అలక్నంద, భాగీరథి, మనాస్, స్పితి, థింపు లోయ, అద్భుతమైనటువంటి లోయ నిర్మాణాలు, ప్రపంచ భూలోక స్వర్గం అనబడేటటువంటి లోయ ప్రాంతాలన్నీ ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి మనకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిమాచల్కు శివాలిక్కు మధ్యలో, ఈ రెండు శ్రేణులకు మధ్యలో ఉన్నటువంటి లోయ ప్రాంతంలో ప్రధాన సరిహద్దు అతిక్షిప్త ప్రాంతం అన్నాం, మెయిన్ బౌండరీ థ్రస్ట్
అక్కడ ఏర్పడినటువంటి ఆ లోయ ప్రాంతం ఏమంటామో తెలుసా మనం, డూన్స్. ద యూ షేప్డ్ వ్యాలీస్ బిట్వీన్ హిమాచల్ అండ్ శివాలిక్ ఆర్ కాల్డ్ డూన్స్. ఓకే, డూన్స్ గురించి మళ్ళీ చెప్పుకుందాం. డెహ్రాడూన్, హర్కే డూన్, రాజ్పిప్లా డూన్, వాటి గురించినటువంటి మరింత సమాచారం మనం తీసుకుందాం. తర్వాత ఉన్నటువంటి చిట్ట చివరిది హిమాలయ సరిహద్దు భ్రంశం, హిమాలయన్ ఫాల్ట్ ఫ్రంట్. అక్కడే మనకు ఉత్తర భారతదేశ మైదానాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా హిమాలయ నిర్మాణ క్రమాన్ని పరిశీలించినట్టయితే మనకు రిడ్జ్ అండ్ వ్యాలీ టోపోగ్రఫీ కనిపిస్తుంది. మొదట కొండ, తర్వాత లోయ ప్రాంతం. ఓకే, ఆల్టర్నేటివ్ వచ్చిన ఒకసారి ట్రాన్స్ హిమాలయాలు, సింధు శాంగుపో భ్రంశం, హిమాద్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కేంద్ర అతిక్షిప్త ప్రాంతం అంటే కాశ్మీర్ వ్యాలీ, హిమాచల్, డూన్స్, శివాలిక్, హిమాలయ సరిహద్దు భ్రంశం. ఓకే, కొంచెం ఆ స్థాయిలో మనం చదువుదాం ఒక్కసారి. ఎంత డెప్త్గా మన సబ్జెక్ట్ నేర్చుకుంటే అది మన మనసులో అలా ఉండిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్గా వచ్చినటువంటి ఏ ప్రశ్న సరే ఈవెన్ దో అతడు అప్లికేషన్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటి భౌగోళిక విభజన, ప్రాంతీయ విభజన అనేటటువంటి అంశాలు చూద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.